హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. అది పాండవులకు సంబంధించినది. ఇందులో ద్రౌపది లెక్కతో పాండవులకి హుషారు వస్తుంది ఈ లెక్కలో. అదేంటో మనం చూద్దాం. ఇప్పుడు పాండవులు జూదమాడి ఓడిపోయి వస్తారు కదా అరణ్యానికి. అరణ్యంలో చేరిన పాండవులు ఏం చేయాలనో అర్థం కాక దిగులుగా కూర్చొని ఉంటారు. అప్పుడు ద్రౌపది వారి ముఖాలు చిన్నబోయాయని తెలుసుకొని, మనం రాజ్యం పోగొట్టుకోవడం వల్లే కదా ఇలా అయ్యింది అని తెలుసుకుంటుంది. కానీ రోజులన్నీ ఒకటిగా ఉండవు కదా, మనకి మంచి రోజులు వస్తాయి అని అనుకుంటుంది. అన్ని శాస్త్రాలలో ఆరితేరిన పాండవులు కూడా ఈ సంగతి మర్చిపోయి చిన్నబుచ్చుకుంటే ఎలా అనుకున్నది ద్రౌపది. అందుకని చిన్న గణిత సమస్యతో భర్తలను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నది. ఎంతమంది అండి భర్తలు? ఐదుగురు. ఐదుగురిని మేల్కొల్పాలని నిర్ణయించుకున్నది. చెట్టు క్రింద మట్టిలో ఎండు పుల్లలతో ఏదో రాస్తూ పరధ్యానంగా ఉన్న పాండవుల దగ్గరకు చేరి, కాలక్షేపానికి చిన్న తమాషాలకు చెప్తాను, వింటారా అంటుంది. సరే చెప్పమంటారు పాండవులు. కాలం ఎన్ని చిక్కు లెక్కలు మన ముందు ఉంచినా మంచి రోజులు మళ్ళీ వస్తాయి అని చెప్తుంది. పాండవులందరూ చెప్పమన్నట్లుగా చూశారు. కథను చెప్పు వింటాము అన్నట్టుగా చూశారు. నేను చెట్టుకి ఆ వైపు వెళ్ళి సూచనలు ఇస్తాను, నేను చెప్పినట్లు చేయండి అంటూ అటువైపు వెళ్ళి దూరంగా చెట్టు చాటున ఉండి, వెళ్ళి ధర్మరాజా, మొదట మీ వంతు, మీ ఇష్టం వచ్చిన మూడంకెల సంఖ్య ఏదైనా సరే వేయండి అంటుంది. ధర్మరాజు ఆలోచించి ఇసుక నేలపై ఎండు పుల్లతో 501 అని వేశారు. మళ్ళీ ద్రౌపది గొంతు వినిపించింది. వేశారు కదా భీమా, ఇప్పుడు మీరు దాని ప్రక్కనే అదే సంఖ్యను మళ్ళీ వేయండి అని చెప్తుంది. భీముడు అలాగే చేస్తే అది 501 అయ్యింది. ఇప్పుడు 6 స్థానాల సంఖ్య తయారైంది కదా, 6 అంకెల సంఖ్య తయారైంది. అర్జున, ఇప్పుడు మీ వంతు. మనం 14 ఏండ్లు అరణ్యవాసం చేయాలి కదా, అందులో అజ్ఞాతవాసం తీసేసి అంటే 13 చేత ఆ సంఖ్యను భాగించండి అంది ద్రౌపది చెట్టు అవతల పక్క నుంచి. అర్జునుడు 501 13 చేత భాగిస్తే జవాబు ఎంత వచ్చింది? 38577 వచ్చింది. మళ్ళీ ద్రౌపది నకుల ఆ వచ్చిన జవాబును మీరు భాగించండి అని చెప్తుంది. మనం అజ్ఞాతవాసం చేయవలసిన 12 నెలలో అధిక మాసాన్ని తొలగించి అంటే 11 చేత ఆ సంఖ్యను భాగించండి అని చెప్తుంది. నకులుడు భాగించగా 38577 11 చేత భాగించాడు కదా, ఆ భాగించగా జవాబు 3507 వస్తుంది. సహదేవా, నాతోనూ అత్త కుంతితో కలిపి మనం 7 కదా, కాబట్టి మీరు ఆ జవాబును 7 చేత భాగించండి అంది. సహదేవుడు 3507 7 చేత భాగించాడు. ఆశ్చర్యం మొదట తలుచుకున్న 501 జవాబుగా వచ్చింది. ధర్మరాజా, చూశారు కదా మీరు ఏది తలుచుకున్నారో అదే వచ్చింది. అంటే పాత రోజులు మళ్ళీ వస్తాయనే కదా, ఇక దిగులెందుకు అని నవ్వుకుంటూ బయటకు వచ్చింది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. తమ 5 ఆ ఒక్క ద్రౌపది లేకపోతే మధ్య శూన్యమే కదా, మా 5 మధ్య ద్రౌపది లేకపోతే అంతా శూన్యమే కదా అనుకుని 501 ఎంచుకున్నాడు. ద్రౌపది సూచన గొప్పదే, కానీ మొదటి సంఖ్య ఎలా వచ్చిందా అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు. మిగతా 4 పరిస్థితి కూడా అది. పాండవుల సంగతి సరే, పాండవులు ఆలోచిస్తున్నారు, సరే మీకు ఈ లెక్క అర్థమైంది.